కరోనాను ఎలా కట్టడి చేయాలో ప్రభుత్వాలకు అంతుపట్టడం లేదు. అందుబాటులో ఉన్న అన్ని చర్యలు తీసుకుంటున్నా కరోనా వైరస్ ఊహకందని రీతిలో విస్తరిస్తోంది. ఏపీలో 52 మందికి కరోనా ఎలా సోకిందో కూడా అర్థం కావడం లేదు. ఏపీలో కొత్తగా 56 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 813కు చేరుకుంది. 24 గంటల్లో కరోనాతో 2 మృతి చెందారు. గుంటూరు, కర్నూలులో కేసుల తీవ్రత ఎక్కువగా ఉంది. గుంటూరులో కొత్తగా 19, కర్నూలులో 19 కేసులు నమోదయ్యాయి. చిత్తూరు 6, ప్రకాశం 4, కృష్ణా 3, కడపలో 5 కేసులు గుర్తించారు. పెరిగిన 56 కేసులు ఈ 6 జిల్లాల్లోనే కావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అత్యధికంగా కర్నూలులో మొత్తం 203 కేసులు నమోదయ్యాయి. ఏపీలో ఇప్పటి వరకు 24 మంది కరోనాతో మృతి చెందారు. కరోనా కట్టడికి ఏపీ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. రెడ్ జోన్లలో ఫీవర్ ఆసుపత్రులను 2-3 రోజుల్లో అందుబాటులోకి తీసుకురానుంది. హైడ్రాక్సీ క్లోరోక్విన్, అజిత్రోమైసిన్ వంటి మందుల కొరత లేకుండా జాగ్రత్త పడుతోంది. రాష్ట్రంలో కరోనా సామాజిక వ్యాప్తి దశకు చేరుకోకపోయినా ఆ స్థాయి తీవ్రత మాత్రం కనిపిస్తోంది. ఏపీలో 52 మందికి కరోనా ఎలా వచ్చిందో కూడా అంతుపట్టడం లేదు. మూలాలు కనుక్కునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అత్యధిక కేసులు నమోదైన గుంటూరు జిల్లాపై ప్రభుత్వం ఫోకస్ ఎక్కువగా పెట్టింది. ప్రత్యేక వైద్యాధికారుల బృందంతో సర్వే చేయిస్తోంది. ఐసోలేషన్, క్వారంటైన్ కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేస్తోంది.